హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సాయి మీరు చూస్తున్నారు సచ్చటెక్ తెలుగు ఫ్రెండ్స్ కోకా బ్రాండ్ జెడ్ సెవెంటీ త్రీ సిరీస్లో టూ స్మార్ట్ టీవీస్ అయితే లాంచ్ చేసింది ఫస్ట్ వచ్చినప్పటికి థర్టీ టూ ఇన్ సిగ్మెంట్ సెకండ్ వచ్చినప్పటికి ఫార్టీ త్రీ సిగ్మెంట్ అన్నమాట ఈ రెండు టీవీస్లో మనకు కామన్గా అన్ని స్పిక్స్ కూడా ఒకేలాగా అయితే ఉంటాయి కాకపోతే డిఫరెన్స్ అలా ఎక్కడ ఉంటుంది అంటే ప్యానల్ విత్ సైజ్లో ఉండడం జరుగుతుంది అనమాట అది రోజు అంతా కూడా ఒకేలాగా అయితే ఉంటుంది ఎవరైతే మాకు బడ్జెట్లో మంచి స్మార్ట్ టీవీ కావాలనుకుంటారో వాళ్ళైతే ఒకసారి ఈ టీవీ మీద కూడా ఒక మంచి లుక్ అయితే ఇవ్వండి నేను ఈ టూ టీవీస్ని కూడా షోరూంలో అయితే చాలా టైం అయితే యూజ్ చేయడం జరిగింది యూస్ చేశాక మాకు వీటి మీద కలిగినటువంటి అభిప్రాయం ఏంటి అనేది కూడా ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది దీంతో పాటుగా నేను మీకు స్పిక్స్ కార్డ్ కూడా పెడతాను ఆ స్పిక్స్ కాడ్ మీ స్క్రీన్ తీసుకోవడం వల్ల ఈ టీవీ పర్చేజ్ చేస్తున్నారు మీకు ఎంతగానో సహాయపడడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ సో దీంతో పాటుగా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే భయ్య వీడియో మీరు ఎండ్ వరకు చూస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ కాకపోతే ఏంటంటే లైక్ చేయడం మర్చిపోతున్నారు మీరు చేసేటువంటి ఒక్క చిన్న లైక్ నాకు ఎంతగానో సపోర్టింగ్ అనిపించి ఇంకా మంచి మంచి స్మార్ట్ టీవీస్ మీ ముందు తీసుకొస్తూ ఉంటానన్నమాట వెంటనే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ముందుగా మనం డిజైనింగ్ విషయానికి వచ్చినట్టయితే బడ్జెట్లో మనకి ఏవైతే స్మార్ట్ టీవీస్ ఉన్నాయో అందుకున్నటువంటి డిజైన్ వీళ్ళు కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట రెగ్యులర్ డిజైన్ ఉంటుందని చెప్పుకోవచ్చు కాకపోతే మన డిఫరెన్స్ అలా ఎక్కడ ఉంటుంది అంటే మనం టీవీ టర్న్ ఆన్ చేయగానే అక్కడ వచ్చేటువంటి బెజల్స్ ఏవైతే ఉంటాయో చాలా తిన్ బెజల్స్ అయితే వాళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది దీనివల్ల మనకి ఒక మంచి రిచ్ లుక్ అయితే మనం ఎంజాయ్ చేయగలుగుతాము అదేవిధంగా కంప్లీట్ బాడీ ఏదైతే ఉందో ప్లాస్టిక్ మెటీరియల్నే యూస్ చేశారని చెప్పుకోవచ్చు ప్లాస్టిక్ వచ్చి చీప్ క్వాలిటీ ప్లాస్టిక్ ఏమీ కాదు మంచి క్వాలిటీ ప్లాస్టిక్ వీళ్ళైతే ఆఫర్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం బ్యాక్ సైడ్ చూసినట్టయితే ఒక మంచి డిజైనింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ డిజైనింగ్లోనే ఒక చిన్న నెగిటివ్ పాయింట్ అయితే ఉంది అదే మనకి డెస్ట్ అయితే బాగా అట్రాక్ట్ చేయడం జరుగుతుంది ఆ అదర్వైజ్ మనకి బ్యాక్ సైడ్ డిజైనింగ్ కూడా మంచిగా ఉండడం జరిగింది అలాగే కనెక్టింగ్ ప్లేస్మెంట్ కూడా మనకు మంచిగానే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ సో నెక్స్ట్ మనకి బేస్ ఏదైతే ఉందో అంటే కింద స్టాండ్స్ ఏవైతే ఉన్నాయో మనం రెగ్యులర్గా చూసేటువంటి విషప్ స్టాండ్స్ని వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఓవరాల్గా మన డిజైనింగ్ విషయానికి వచ్చినట్టయితే బడ్జెట్లో మంచిగానే డిజైన్ చేశారు అనేది చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ నెక్స్ట్ దీని యొక్క డిస్ప్లే విషయానికి వచ్చినట్టయితే ముందుగా థర్టీ టు నుంచి సెగ్మెంట్ గురించి మాట్లాడుకోవాలి ఇందులో మనకి హెచ్డి రెడీ ప్యాన్ అయితే వీళ్ళు యూస్ చేయడం జరిగింది దీని యొక్క రెజల్యూషన్ విషయానికి వచ్చినట్టయితే థర్టీన్ సిక్స్టీ సిక్స్ ఇంటూ సెవెన్ సిక్స్టీ ఎయిట్ పీ పైతే యూస్ చేయడం జరిగింది అదే మనం ఫార్టీ త్రీ నుంచి విషయానికి వచ్చినట్టయితే ఫుల్ హెచ్డీ ప్యానల్ అయితే యూజ్ చేశారు ఇందులో నైన్టీన్ ట్వంటీ ఇంటూ టెన్ ఎయిటీపీ రెజల్యూషన్స్ అయితే రావడం జరుగుతుంది ఈ రెండే డిఫరెన్స్ అనేటువంటి ఉండడం జరిగింది మిగతా స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా రెండు టీవీలోని కూడా ఒకే విధంగా అయితే ఉండడం జరుగుతుంది ముందుగా వీటి యొక్క బ్రైట్నెస్ విషయానికి వచ్చినట్టయితే త్రీ హండ్రెడ్ నిట్స్ బ్రైట్నెస్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది సో మనకి హెవీ లైటింగ్లో కూడా ఈ టీవీ చూసినప్పుడు వింగ్ ఎంగిల్స్లో కావచ్చు డీటెయిల్స్లో కావచ్చు ఎక్కడ కూడా ప్రాబ్లమ్ ఏమీ లేదు మంచి పెర్ఫార్మెన్స్ అయితే డిస్ప్లే చేయడం జరుగుతుంది నెక్స్ట్ ఇది ఐపీఎస్ ప్యానల్తో రావడం జరుగుతుంది ఈ బడ్జెట్లో మనకి విఏ ఏ గ్రేడ్ ప్యానల్ అయితే తీసుకొస్తూ ఉంటారు వీళ్ళు ఐపీఎస్ ప్యానల్ తీసుకోవడం ఒక మంచి మూవ్ అనేది చెప్పుకోవచ్చు అలాగే మనకి ఇందుట్లో ట్రూచ్ల్స్ ఎక్స్ట్రీమ్ టూ పాయింట్ జీరో ఇంజిన్ కూడా వెళ్ళయితే ఆఫర్ చేయడం జరుగుతుంది దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే మనం చూస్తున్నటువంటి కలర్స్ ఏవైతే ఉంటాయి మంచి బ్యాలెన్సింగ్గా కనిపిస్తాయి అలాగే సాచురేషన్ కావచ్చు వైబ్రెంట్ కావచ్చు చాలా మంచిగా ఉందని చెప్పుకోవచ్చు సో డిస్ప్లేలో కలర్ విషయానికి వచ్చినట్టు మనం ఎక్కడ కూడా పేరు పెట్టలేదు మంచి క్వాలిటీ అయితే ఇది ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది ఈ బడ్జెట్లో ఫ్రెండ్స్ సో నెక్స్ట్ ఇందులో ఫెకర్ ఫ్రీ టెక్నాలజీని కూడా వెళ్ళైతే ఇంక్లూడ్ చేయడం జరిగింది దీంతో పాటుగా లో బ్లూలైట్ ఫిల్టర్ టెక్నాలజీని కూడా వెళ్ళి ఆఫర్ చేయడం జరిగింది దీనివల్ల మన టీవీని ఎక్కువసేపు చూస్తున్నప్పుడు కూడా మన ఎక్కడ కూడా స్ట్రైన్ అయితే అవ్వమాట సో ఓవరాల్ డిస్ప్లే విషయానికి వచ్చినట్లయితే మంచి పర్ఫార్మెన్సే చేస్తుందని మనం చెప్పుకోవచ్చు అన్నమాట సో నెక్స్ట్ ఇందులో వన్ పాయింట్ ఫైవ్ జీబీ ర్యామ్ అలాగే ఎయిట్ జీబీ ఇంటర్నల్ స్టోరేజ్తో రావడం జరుగుతుంది దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ విషయానికి వచ్చినట్లయితే ఆమ్ కాటెక్స్ ఏ ఫిఫ్టీ ఫైవ్ ప్రాసెసర్ అయితే వీళ్ళు యూస్ చేయడం జరిగింది అలాగే జీపీ విషయానికి వచ్చినట్లయితే మ్యాలీ జీ థర్టీ వన్ ఎంపీ టూ జీపీని అయితే యూజ్ చేయడం జరిగింది ఈ ప్రాసెసర్ ఈ జీపీ అయితే మనం చాలా టీవీస్ అయితే యూస్ చేయడం జరిగింది టీసీఎల్ కావచ్చు ఎంఐటీవీ కావచ్చు టూ సిపి కావచ్చు ఇటువంటి చాలా టీవీస్ అయితే యూజ్ చేసాము మనకి ఈ ప్రాసెసర్ ఈ టీవీలో కూడా మంచి పెర్ఫార్మెన్స్ అనేటువంటిది అందించడం జరుగుతుంది మనకి బ్రౌజింగ్ చేస్తున్నప్పుడు కావచ్చు యాప్ ఓపెన్ చేస్తున్నప్పుడు కావచ్చు మనం ఎక్కడ కూడా ల్యాగ్ అనేటువంటిది ఏమీ లేదు మంచి పెర్ఫార్మెన్స్ అయితే అందించడం జరుగుతుంది మీరు గేమ్స్ ఆడుకునే వాళ్ళు కూడా ఆడుకోవచ్చు కాకపోతే ఏంటంటే మీరు ప్లే స్టేషన్ గేమ్స్ ఇటువంటి ఈ టీవీలో ఆడాలనుకుంటే మాత్రం మీకు అంత రికమెండబుల్ అయితే కాదు సో సౌండ్ విషయాన్ని వచ్చినట్ అయితే టెన్ ప్లస్ టెన్ వర్డ్ స్పీకర్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది ఇది స్టీరియో స్పీకర్ అయితే సపోర్ట్ చేస్తుంది అలాగే దీంట్లో డాల్బీ ఆడియోకి అయితే సపోర్ట్ చేయడం జరుగుతుంది దీంట్లో డాల్బీ అట్మాస్ ఉండదు అలాగే డాల్బీ డిజిటల్ ప్లస్ కూడా ఇదైతే సపోర్ట్ చేయదు సో సౌండ్ క్వాలిటీ విషయానికి వచ్చినట్టు అప్ టు సెవెంటీ పర్సెంట్ అయితే ఉందని చెప్పుకోవచ్చు కాకపోతే మీకు లౌడ్నెస్ వచ్చినప్పుడు అంత ఎక్కువ ఏమీ లేదు ఎందుకంటే ట్వంటీ వాట్సే కాబట్టి సో మీకు సైలెంట్గా రూమ్ అంటే మంచిగానే ఉంది లేకపోతే కొంచెం పెద్ద హాల్ అయితే మాత్రం మీరు సౌండ్ బోర్డ్ అనేటువంటి మెయింటైన్ చేస్తే మంచి సౌండ్ క్వాలిటీ అయితే మీకు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో నెక్స్ట్ మనం కనెక్టివిటీ విషయానికి వచ్చినట్టయితే రెండు జూఎస్పీ పోర్ట్లు ఉంటాయి అలాగే రెండు హెచ్ఎంఏ పోర్ట్లతో పాటుగా మనకు కావాల్సినటువంటి మిగతా పోర్ట్స్ అన్నీ కూడా వీళ్ళైతే ఆఫర్ చేయడం జరిగింది ఏ పోర్ట్ని కూడా మిస్ చేయలేదు ఫ్రెండ్స్ అలాగే మనకు బ్లూటూత్ వెర్షన్ ఫైవ్ పాయింట్ జీరోతో వస్తుంది వైఫై వచ్చినప్పుడు టూ పాయింట్ ఫైవ్ గెగ హెడ్స్ బ్యాండ్కి ఫైవ్ గెగహెడ్స్ బ్యాండ్కి కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది బ్లూటూత్లో మాత్రం చిన్న బగ్ అయితే ఉంది అయినా అప్డేట్స్ ఫిక్స్ చేస్తారేమో తెలియదు సమ్ టైమ్స్ అంటే ఆటోమేటిక్గా డిస్కనెక్ట్ అయితే అవడం అన్నమాట అలాగే ఈ టీవీ అవుట్ ఆఫ్ ద బాక్స్ గూగుల్ టీవీ తో రావడం జరుగుతుంది అలాగే మనకి ఇచ్చేటువంటి రిమోట్ ఏదైతే ఉంటుందో స్మార్ట్ వాయిస్ అసిస్టెంట్ రిమోట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ రిమోట్ కూడా మనకు బ్లూటూత్ బేస్ ఫ్రెండ్స్తో ఓకేనా ఫైనల్గా మన దీని యొక్క వారంటీ అలాగే సర్వీస్ విషయానికి వచ్చినట్లయితే ఇది వన్ ఇయర్ వారంటీతో రావడం జరుగుతుంది సర్వీస్ విషయానికి వచ్చినట్లయితే మన ప్రతి జిల్లాలోని కూడా ఒక సర్వీస్ సెంటర్ అయితే వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది వీటికి సంబంధించిన లింక్స్ అన్ని కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్ అవ్వడం జరుగుతుంది మీరు అకౌంట్ అయితే క్లిక్ చేయడం వల్ల డైరెక్ట్ అఫిషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది అక్కడ మనకి టెక్నిషియన్స్ ఫోన్ నెంబర్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాం మీరు వాళ్ళు కాంటాక్ట్ చేసుకుని సర్వీస్ ఏ విధంగా ఉంది ఏంటి అనేది కూడా తెలుసుకోండి ఫ్రెండ్స్ సో ఓకేనా సో ఫైనల్గా దీని యొక్క ప్రైజ్ విషయానికి వచ్చినట్లయితే థర్టీ టూ నుంచి సెగ్మెంట్ వచ్చినప్పటికీ పది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి అవైలబుల్గా ఉంది అదే ఫార్టీ త్రీ నుంచి వచ్చినప్పుడు పదిహేడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి అయితే అవైలబుల్గా ఉండడం జరిగింది అయితే ఈ బడ్జెట్లో ఈ వాల్యూ ఫర్ మనీ లేకపోతే వేరే చూస్ చేసుకోవచ్చు అంటే థర్టీ టూ సెగ్మెంట్ అయితే టీసీఎల్ కూడా ఉంది మీరు కావాలంటే దాన్ని చూస్ చేసుకోవచ్చు లేకపోతే మనకి ఎంఐటీవీ ఉంది దాన్ని కూడా మీరు చూస్ చేసుకోవచ్చు లేదు మా బడ్జెట్ స్ట్రిక్ట్ టెన్ థౌసండ్ అనుకుంటే మీరు ఆ బడ్జెట్ దీని అయితే కన్సిడర్ చేసుకోవచ్చు మీకు మంచి పెర్ఫార్మెన్స్ అయితే అందడం జరుగుతుంది అదే ఫార్టీ త్రీ సెగ్మెంట్ అనుకోండి మీకు ఈ బడ్జెట్లో వర్త్ అని చెప్పుకోవచ్చు కాకపోతే మీకు అంటే సిక్స్టీన్ థౌసండ్ వచ్చిందంటే ఇంకా ద బెస్ట్ ప్రైజ్ అని అయితే చెప్పుకోవచ్చు ఒకసారి మీరు మీరు ఆఫర్స్ కూడా చెక్ చేసుకుని వీటిని అయితే పర్చేస్ చేసుకోండి ఇది కంప్లీట్గా దీనికి సంబంధించినటువంటి రివ్యూ అయితే ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటి కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే మీరు ఏదైనా ఒక మంచి స్మార్ట్ టీవీ పర్చేస్ చేద్దాం అనుకుంటున్నారు అందులో నా సహాయమైనా కావాలన్నా సార్ కింద కామెంట్ సెక్షన్ అడగండి ఖచ్చితంగా నేను మీకు సహాయం అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఇంకా ఈ వీడియో లైక్ చే లైక్ చేయండి అలాగే పక్కన కనిపిస్తున్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన కనిపిస్తున్న బెల్ క్లిక్ చేసి డైలీ ఫాలో అవడం వల్ల నేను మీ ముందుకి స్మార్ట్ టీవీస్ అలాగే కంప్యూటర్ ల్యాప్టాప్ ఇన్ఫర్మేషన్తో పాటుగా స్మార్ట్ గ్యాడ్జెట్స్ యొక్క అన్బాక్సిన్స్ రివ్యూస్ మీ ముందు తీసుకొస్తూ ఉంటాను సో మరొక మంచి వీడియోలో నేను మీ ముందుకు వస్తాను అంతవరకు చూస్తూనే ఉండండి సచ్చట తెలుగు